మీడియా బ్రిడ్జ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఎన్నో భాషలు ఎన్నో సంస్కృతులు ఒక్కొక్కరికి అర్థం కానివి చాలా ఉన్నాయి కానీ అందరికీ అర్థమయ్యేది అందరికీ ఒకేలాగా ఉండేది ఆకలి టైం కి ఆకలేసిందంటే ఎవ్వరమైనా అసలు ఆగలేం కదా కానీ మన ఆకలిని టైం కి అలా టెన్షన్ గా గుర్తు తెచ్చుకునేది అమ్మ మాత్రమే అలాంటి అమ్మ చేతితో చేసిన ఎన్నో వంటకాలని మీ అందరికీ చూపిస్తుంది మన అమ్మ చేతి వంట మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఏ వంటకం చేయబోతున్నామో చూద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఎంత రుచికరమైన వంటకం తయారు చేయడానికి వస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ కౌసల్య గారు హాయ్ కౌసల్య గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు మీకే మీరు రాజమాతలాగా అందంగా మెరిసిపోతూ ఉంటారు మీ అందానికి ఏంటి రహస్యం చెప్తే నేను కూడా ఫాలో అవుతాగా నాకు అందం ఉన్నదని నాకేమీ తెలియదు మీ పొగడ్తలకి వేయి దండాలు ఎందుకో చెప్పన ఆవిడ అందం అంతా ఎక్కడ ఉందంటే ఆవిడ ప్రతి పలకరింపులోనూ ఎప్పుడు చూస్తాను ఆ చిరునవ్వు ఆవిడ నవ్వే ఆవిడకి అందం నిజంగా ఎవరు ఒకరితో ఒకరు పలకరించుకున్నప్పుడు కోపం ఉన్నా కూడా నవ్వుతూ సమాధానం చెప్తే చూసే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అనమాట ఆవిడకి లోపల నా మీద ఎంత కోపం ఉన్నా కూడా నవ్వుతూ మాట్లాడతారు అయ్యయ్యో రామ రామ నాకు ప్రవీణ గారి మీద ఎప్పుడు కోపం ఉండదండి ఆవిడంటే అభిమానం థ్యాంక్ యూ సో మచ్ సో స్టార్ట్ చేద్దాము ఈరోజు అమ్మ చేతి అంటే ఏం చూపిస్తున్నారు మాకు గుత్తి వంకాయ ధనియాల కారం ఓకే కొంచెంసేపు ఆలోచించారు అంటే దాని మీద బాగా ఇష్టమైన ఉండాలి లేకపోతే హోంవర్క్ అయినా ఎక్కువ ఉండాలి ఏమీ లేదు ఒకసారి మర్చిపోతుంటారు గుత్తి వంకాయ ధనియా కూర చేయబోతున్నాము అసలు వంకాయతో కూర అనగానే అందరం టగటగా ఏముంది వంకాయతో ఎలా చేయొచ్చు అందరికీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నలుగురిలో ముగ్గురికి వంకాయ అంటే ఇష్టం ఉంటుంది ఇంకా ఒక్కళ్ళు అంటే రేర్గా ఎక్కడో ఉంటారు కాబట్టి సో మరి అలాంటి వంకాయ కూరని ఈరోజు చేయబోతున్నాము ఫైనల్గా గుత్తి వంకాయ ధనియా కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గుత్తి వంకాయ ధనియా కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు ధనియా కారం ఉప్పు నూనె ఫస్ట్ కూర స్టార్ట్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఇందులో వేసిన మసాలా ఏంటంటే నేను ధనియాలు ఎర్రమిరపకాయలు ఎర్రమిరపకాయలు కొబ్బరి కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి నువ్వులు నువ్వులు జీలకర్ర చింతపండు జీలకర్ర చింతపండు ఇవి మీకు అర్థం అవటం కోసం ఇలా బౌల్లో అన్ని వేసి ఉంచారు పౌడర్ చేసుకునేటప్పుడు ఏమేమి వేయాలో ఒకసారి చెప్పేస్తాను ధనియాలు ఎండు కొబ్బరి ఎండు మిర్చి నువ్వులు చింతపండు జీలకర్ర ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకొని చక్కగా మంచి సువాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీలో మెత్తగా ఇదిగోండి ఇలా మసాలా పౌడర్ లాగా అయ్యేలా చేసుకోవాలి ఇదే అనుకుంటా ధనియా కారము ఎందుకంటే ఇందులో ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి ఇది ధనియాల కారం వంకాయ ధనియా కారం గుత్తి వంకాయ స్టార్ట్ చేద్దాం సో ముందుగా మనం గుత్తి వంకాయ ధనియా కారం చేయాలి అంటే ఈ పౌడర్ రెడీ చేసుకోవాలి మన దగ్గర రెడీగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఈ ధనియాల పౌడర్ మనం చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుంది అవును ఎన్ని నెలలైనా ఉంటుంది కాకపోతే ఓపుకుంటే ఫ్రెష్గా అప్పుడు చేసుకుంటే కొంచెం సువాసన ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం ధనియా మసాలా బాండి పెట్టేసుకోండి మీరు కొంచెం నూనె వేసేసుకోండి నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టేశాను నూనె కొంచెం వేసేయండి సిమ్ చేసింది స్టవ్ తర్వాత కటింగ్ కూడా ఒకసారి చూడండి నేను ఇలా చేస్తున్నాను రెండు వైపులా కట్ చేస్తాను ఒక ప్లేట్లోని కారంను ఉప్పు కలిపేసి ఒక్కొక్క కాయ వేసేది ఎప్పుడు ఇటువైపు కట్ చేయం వంకాయని సరిట్గా అటువైపు రెండు వైపులా కట్ చేసి నాలుగు గాట్లు పెట్టినా నేను పెట్టినా సరే ఇదిగోండి వంకాయని ఇటు సైడ్ కట్ చేసాం ఇటు సైడ్ కట్ చేసాం సో వంకాయని ఎప్పుడైనా ఫస్ట్ కట్ చేయాలి అంటే మనం రెడీగా పెట్టుకోవాలి వండబోయే ప్రాసెస్ ఎందుకంటే నల్లగా అవుతుంది మళ్ళీ దానికి సాల్ట్ వాటర్ పెట్టాలి ఇదంతా ఉంటుంది దానికన్నా మనం వంట రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీ కదా కుకింగ్ టిప్స్ నేర్చుకోవాలి మీ అందరిని చూసి నేర్చుకునేవే కానీ నా ఓన్ అన్నట్టు చెప్పేస్తా ఉంటుంది కదా సో ఇలా నాలుగు వంకాయలు రెండు వైపులా నాలుగు నాలుగు గాట్లు పెట్టి మూత పెట్టేశాం
సో బాగా మగ్గిన తర్వాత వాటిని తీసి మనం తయారు చేసాం కదా ముందుగా ధనియా కారం దాన్ని స్టఫ్ చేసుకొని మళ్ళీ వేయించాలట సో ఇది ప్రాసెస్ అయితే ముందుగా వీటిని మగ్గిన చేసుకుందాం సో చూద్దాం మాకు అవసరం లేదు సో వంకాయలు బాగా మగ్గిపోయిని చూశారు కదా ఇంత మెత్తగా అయిపోయిందో సో ఆయిల్ లోకి తీసేద్దాం मैक्रो यूज की इंत सतंग मैक्रो लेंटे वंकाय अब इंत मन की ఇది కారం వేసేస్తున్నాను ఈ కారంలోనే కొంచెం ఉప్పు వేసేస్తాను వంకాయలో చాలా తక్కువ ఉప్పు పడుతుంది చూసుకోండి ఉప్పు వేసేస్తాను యాక్చువల్ గానే వంకాయ ఉప్పు ఉంటది వంకాయ తో ధనియా కారం చాలా వెరైటీగా ఉంది కాడ ఉంచి అందరూ ఎన్ని వెరైటీ వంటలు చేసాం కానీ మా కౌశల్య గారు కాడ తీసేసి రెండు వైపులా కట్ చేసి కారం పెట్టసలు వా సువాసన వస్తుంది కూరది ఒక లెవెల్లో ఉందన్నమాట ఇంత బాగుంది కారం అలా స్టఫ్ చేసుకొని చేయటం కొత్తగా ఉందన్నమాట ఇలా మనము సాంబార్ వండినప్పుడు రసం చేసినప్పుడు చేసుకుంటే అలా ఒక్కొక్క వంకాయ అలా గుడు గుడు మింగేస్తే అయిపోతుంది అంటే కౌశల్య గారు మాక్సిమం ఏంటంటే ఎక్కువ బయటికి వెళ్తాం చాలా తక్కువ టైం స్పెండ్ చేయటం వంటగదిలో కాబట్టి ఇలా ఇటుకలు అయిపోయే వంటలు మనకి ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఇంకా నాకు కూడా అదే నచ్చింది బాగా టేస్టీగా తిన్నావా లేదా అంతే కదా మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ అదే ఫ్యూచర్లో వంట చేయాలంటారు వెళ్ళిపోవాలి అందుకే అంతరంగు ఇప్పటికి కూడా అలా ఉన్నారు అదని కాదు అందులో కొంచెం చెమట కలుస్తున్నా తొందరగా చేసుకుంటా చేసుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు రమణ ఎవరు మన డ్రైవర్ పేరు ఏంటి నాగరాజు నాగరాజు రెడీ ఉన్నావు అంటే వెళ్ళిపోతాం అంతే కదా ఎప్పుడు మాత్రం చెప్తా ఉంటారు కదా నాగరాజు వస్తాయండి ఒకరోజు పొగుడుతారు ఒకరోజు అబ్బా చెప్పలేకపోతున్నాం నాగరాజు కంటారు ఇలా పేరు గుర్తుకొస్తుందంట సో ఇలా మనం అన్నీ వంకాయల్లో కారాన్ని బాగా స్టఫ్ చేస్తాము హైలో పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిందే ఉంది దానిలో ఒక్కసారి అలా మగ్గించుకుంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కారం అంతా బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నాయి చూద్దాం సో ఇలా వంకాయలన్నీ మనము చక్కగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం సో ఫ్లేవర్ మాత్రం నాకు చాలా బాగా వస్తుంది వంకాయ కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయింది రేవంత్ గారి హాట్ హాట్ వంకాయ కూర వంకాయ ధనియాల కారం చాలా వేడిగా ఉంది అలా వేడి వేడిగా తింటుంటే వంకాయ ధనియా కారం సూపర్ సూపర్గా ఉంది ఏమిటో ఏమి ఎందులో తినక్కల అలా విడిగా తినేయచ్చు వంకాయ వెజ్ స్టార్టర్స్లో వంకాయ స్టార్టర్లా ఉంది అది సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది ధనియా కారంతో తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి గుత్తి వంకాయ ధనియా కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు ధనియా కారం ఉప్పు నూనె గుత్తి వంకాయ ధనియా కారం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కే లోపుగా వంకాయని రెండు వైపులా నాలుగు చీలికల్లాగా కట్ చేసుకొని వేడెక్కిన నూనెలో మూత పెట్టి మగ్గనివ్వాలి వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ధనియా కారంలో మనం మగ్గించిన వంకాయలో స్టఫ్ చేసుకొని మరలా ఆ వేడిగా ఉన్న నూనెలోనే వేసి కొద్దిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ ధనియా కారం రెడీ సో కౌశల్య గారు ఇంత మంచి టేస్టీ వంటకాన్ని మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూ
చూసారు కదా గుత్తి వంకాయ ధనియా కారం వంకాయతో ఏ వెరైటీ చేసినా మన అందరికి ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడతారు ఎమ్మి ఎమ్మిగా తినేస్తూ ఉంటారు ఇదైతే ఇంకా ఈజీ చాలా టేస్ట్ సూపర్ గా ఉంది అందరూ తప్పకుండా తయారు చేసుకోండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటల కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం।